ఎందుకే ఇంకా ఎన్ని రోజులు అబద్దాలు ఆడతారా, మీకు సిగ్గు అనిపిస్తలేదా ఇంకా అబద్దాలు ఆడడానికి అని చెప్పి నేను అడుగుతూ, మీరు బిల్లారంగం అని పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. బిల్లారంగంని ఎందుకు వాడుతూ ఉన్నారంటే, ఆ బిల్లారంగం అనేది ఆయన మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రే బిల్లారంగం కాబట్టి పదే పదే ఆ మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ ఆయన గురించి ఆయననే చెప్పుకుంటా ఉన్నాడు. ఇవాళ నీకు ప్రజలు అధికారం ఇచ్చిర్రు, నువ్వు ప్రజలకి ఏం చేస్తావో చెప్పు, కానీ నీ నోటు ఎటువంటి అటు వారేసుకుంటే ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లలో నీకు బుద్ధి చెప్తారు. నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడితే నీకు బుద్ధి చెప్తారు. అసలు నీకు సిగ్గు శరం ఉందా అని అడుగుతా ఉన్నాయి ముఖ్యమంత్రిని. ముఖ్యమంత్రి ఏమంటాడే, కేసీఆర్ గారు కొనరి ఊపిరితోని ఉన్నారు, కాంగ్రెస్ కార్యకర్తలకు అప్పచెప్తున్న గొంతు విసికి చంపండి అని అంటారు. అట్లాంటి మాటలు మాట్లాడొచ్చా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి? ఇలా కేసీఆర్ గారిని తెలంగాణ తెచ్చింది కాబట్టి చంపమంటున్నావా? ఇలా కేసీఆర్ గారు రైతులకి రైతు బంధు ఇచ్చినందుకు చంపమంటున్నావా? కేసీఆర్ గారు ప్రతి ఎకరానికి నీళ్ళు ఇచ్చినందుకు చంపమంటున్నావా? కేసీఆర్ గారు ప్రతి ఎకరానికి కరెంట్ ఇచ్చినందుకు చంపమంటున్నాం? కేసీఆర్ గారు ప్రతి ఆడబిడ్డకి కళ్యాణ లక్ష్మి ఇచ్చినందుకు చంపమంటున్నాం? కేసీఆర్ గారు కేసీఆర్ కిట్లు ఇచ్చినందుకు చంపమంటున్నాం? కేసీఆర్ గారు మీ కాంగ్రెస్ ప్రభుత్వం 200 రూపాయల పెన్షన్ ఇస్తున్నప్పుడు 2000 రూపాయలకి పెంచినందుకు చంపమంటున్నాం? మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 500 రూపాయల వికలాంగుల పెన్షన్ ఇచ్చినందుకు, మీరు ఇచ్చి ఇస్తున్న సందర్భంలో కేసీఆర్ గారు 4000 రూపాయలు చేసినందుకు చంపమంటున్నాం? దేనికోసం చంపమంటున్నాం కేసీఆర్ గారు? కేసీఆర్ గారిని ఈ అతిపెద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి నందుకు చంపమంటున్నాం? ఇలా మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు ఇచ్చినందుకు చంపమంటున్నాం? ఇదేం పద్ధతయా? ఒక ముఖ్యమంత్రి ఉన్నావు, ఒక ముఖ్యమంత్రి లాగా వివరిస్తే బాగుంటుంది. ఒక రౌడీగా ఒక చిల్లర్ గన్లాగా వివరించడం మానేయి. దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా నువ్వు చేసిన, మీరు హామీలు ఇచ్చిన ఈ 6 గ్యారెంటీలు అమలు చేస్తారని కోరుకుంటున్నారు. ఎంతసేపు కేసీఆర్ గారు చేసింది పంచి చూపించుకుంటూ నేను చేస్తున్నా అని చెప్తున్నాం. ఏడ చేసినా ఆయన ఇలా మేము అంటే అన్నం అని విరుచుకుపడతారు. ఇలా ఎన్నికలు అవుతున్నప్పుడు వాళ్ళు చెప్పలేదా? డిసెంబర్ 9కి మేము 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం, రుణాలు తీసుకోని వాళ్ళు ఉంటే రుణాలు ఇవ్వండి, తీసుకోండి, మేము చేస్తామని చెప్పింది మీరు కాదా? ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత 2014 నుంచి 2023 వరకు ఇలా 2,02,735 ఉద్యోగాల భర్తీ చేసినాం. ఇలా భర్తీ చేసింది 1,60,083 ఉద్యోగాలు, 42,652 ఉద్యోగాలని ఇలా ప్రాసెస్ లో పెట్టినాం. ఈ రెండు కలిపితే 2,02,735 ఉద్యోగాలు మేము ఇచ్చింది. అంటే మీరు ఆలోచన చేయండి, నేను ఇలా కేసీఆర్ గారు చేసిరా లేకుంటే ఇంకెవరన్నా చేసిరా? ఒక్కసారి తెలంగాణ ప్రజలు మొత్తం కూడా ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నాను. ఇంకా 30,000 ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. నేను ఈ గౌరవ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. మేము ఇచ్చిన 2,32,000 ఉద్యోగాలు కాకుండా అదనపు 2,00,000 ఉద్యోగాలు మీరు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. మీరు విడుదల చేయండి, మేమేం తొందర అంటలేం, మీరు విడుదల చేయండి. ఆ విడుదల చేసిన తర్వాత మీరు అన్న 2024 డిసెంబర్లోనే ఈ 2,32,000 ఉద్యోగాలు కాకుండా అదనపు 2,00,000 ఉద్యోగాలు మీరు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నేను ఇంకోటి కూడా సూటిగా ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఇలా కాంగ్రెస్ బీజేపీ వాళ్ళకి నేను సూటిగా ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఈ భారతదేశంలోనే ఏ రాష్ట్రంలన్నా కేసీఆర్ గారు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం మీరు చూపిస్తే ఇదే అసెంబ్లీల సాక్షిగా నా ముక్కు భూమికి రాకి క్షమాపణ కోరుతా. లేకుంటే మీరు కేసీఆర్ గారు ఉద్యోగాలు ఇచ్చిండ్రు అని మీరు ఒప్పుకుంటారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇలా సింపుల్ కంపారిజన్ యావత్ భారతదేశంతోనే నేను కంపేర్ చేస్తున్నా. ఒక్క బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రంలో కానివ్వండి, ఒక్క కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్న రాష్ట్రంలో కానివ్వండి, ఏ ఒక్క రాష్ట్రంలో కానీ కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాల కంటే ఎక్కువ ఇచ్చుంటే నా ముక్కు భూమికి నేను రాకుతా అని చెప్పి
నేను సవాల్ విసురుతా ఉన్నాను. నేను విసిరిన సవాల్కి, నేను 20 రోజులు క్రితం కూడా నేను విసిరిన సవాల్కి ఎవరు యాక్సెప్ట్ చేస్తలేరు, ఎందుకు స్వీకరిస్తలేరు? ఎందుకంటే మీకు భయం అవుతుందా? నిజాలు చెప్తే, నిజాలు బయటపడితే అని మీకు భయం అవుతుందా? అరే మీకు దమ్ముంటే రారి భయం, మేము చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు రాండి, ఎవరు వస్తారో, ఉద్యోగాలు ఇచ్చినామా లేదా అని చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం.